गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा न शृण्वह्नोतुभिः सेदसातनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు ఫిబ్రవరి మూడో తేదీ గురువారం పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘ మాఘమాసం శుక్లపక్షం విధియ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది సతభిషా నక్షత్రం రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జియన్ రాత్రి తెల్లవారితే శుక్రవారంగా ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉన్నాయి అలాగే ఈ రోజున విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు రెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి శుభ సమయం నడుస్తోంది మరి ఈరోజున గ్రహచారం చూస్తే మరి గురువు చంద్రుడు ఇద్దరు కలిసి మరి కుంభరాశిలో ఉన్నారు అలాగే రాహు వృషభం కేతు ఋషికంలో ఉన్నారు మరి రవి బుధ శని మూడు గ్రహాలు మకరంలో ఉన్నాయి కుజు శుక్ ఇద్దరు కూడా మరి మకరంలో కుజుడు ధనసులో ఉన్నారు కుజుడు శుక్ర ఇద్దరు కూడా ఇది ఈనాటి గ్రహచారం మరి మనం పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం మేషరాశి చాలా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనఃప్రవృత్తికి కారకుడైనటువంటి చంద్రుడు శుద్ధంగా గురువుతో కలిసి లాభంలో ఉన్నాడన్నప్పుడు ఆలోచనలు చాలా వేగంగా పెరుగెత్తు ఉంటాయి ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద ఒక మంచి అవగాహనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి గొప్పదైనటువంటి మానసిక స్థితి మీకు అనుకూలిస్తున్న కారణంగా ఇవాళ చాలా మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు తీసుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృషభ రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి వాళ్ళు ఈరోజున వారి వారి కార్యక్రమాలని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి మిథున రాశి వాళ్ళకి మరి రవి బుధ శని శుక్ర వీళ్ళందరూ బాగుండకపోయినా ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే చంద్రగురువుల యొక్క అనుకూలం బాగుంది కాబట్టి ఈ చంద్రగురువుల యొక్క సంచారం అనుకూలంగా బాగున్న కారణంగా మంచి ఫలితాలు తీసుకుంటూ వీళ్ళు సుఖంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది ఆనందంగా కాలక్షమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆ తర్వాత తదుపరి కర్కాడ రాసి మానసిక వ్యవస్థ చాలా చందర ఉంటుంది ఏదో తెలియని ఒత్తిడి ఏ పని చేయాలన్నా నిరుత్సాహం ఏదైనా పని చేస్తే సమస్య వస్తుందేమో అన్నట్టు భయం చేద్దామా అవుతుంది అనేటువంటి మానసిక వ్యవస్థ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ తెలుపు రంగు వస్తువును దగ్గర పెట్టుకోవడం కానీ చేస్తే మీ మనప్రవృత్తి చాలా మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ప్రాతకాలంలో మీరు ఆ శ్రీమన్నారాయణుని అర్చించి గ్రహాలకు అధిపతి అయినాయి కాబట్టి తదుపరి మీ కార్యక్రమాలకు వెళ్ళండి చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది మంచి జీవితం మంచి ఫలితాలతో కాలక్షమం చేసే అవకాశం వస్తుంది తదుపరి సింహరాశి కొత్త ప్రయోగాలు చేయకుండా ముందుకు వెళ్ళడం సింహరాశి వాళ్ళకి అవసరం గ్రహచారం చాలా బాగుంది రాష్ట్రంలో రవిశని ఉండడం అంటే చాలా విశేషమైన రాజయోగం మరి పంచమంలో శుక్రుడు యోగి అన్నీ ఉన్నా సరే మీరు చాలా ఓర్పుగా వ్యవహరించడం చాలా అవసరం ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మిగతా భాషణ చేయండి ఓర్పుగా ఉండండి నేర్పుగా ప్రవర్తించండి తద్వారా మీరు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది కన్యా రాశి ఈ రోజున చాకచక్యంగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త ప్రణాళికలు చేస్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందు పొందుతారు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మీరు ముందు చర్యలు పాటించి సమస్యలు ఎక్కడ వస్తున్నాయి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి మరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈరోజున మరి సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కని పుండి ముందుకు వెళ్తారు తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అలాగే అన్నిటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటే ముందుకెళ్తారు సుఖశాంతులతో కాలక్షం చేసే అవకాశం ఉంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మిత భాషణ ఓర్పు నేర్పు చేస్తూ నేర్పుగా ఉంటూ ఇంకా లాభాలు ఎక్కువగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఇవాళ గ్రహచారం ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం అసలు లేదండి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సమస్యలకి ఓ పరిష్కారం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది కానీ ఏదో తెలియని భయం ఏదో చింతన చతుర్థంలో చంద్రుడికి ఆ లక్షణాలు ఉన్నాయి లగ్నానికి రాహుకేతుల యొక్క సంయోగం కూడా ఉంది కదా కాబట్టి ఇక్కడ మీరు ఆ మానసిక వ్యవస్థని స్థిరపరచుకోవడానికి కాస్త దుర్గా అమ్మవారిని పరాతకాలంలో అర్చించి ముందుకు వెళ్ళడం మూలంగా మంచి చేరుతుంది అని చెప్పేది కూడా తెలియజేస్తున్నాం ధనురాశి ధనురాశి వాళ్ళకి ఈరోజున మరి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు ముందుజా చర్యలు తీసుకుంటారు తద్వారా ఎంతో మంచి విషయాలను పొందే అవకాశం వస్తుంది మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు వీటిలన్నింటిలో కూడా సత్ఫలితాలు అందుకుంటూ ఉంటారు మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి మరి వ్యయంలో ఉన్నటువంటి కుజ శుక్రులు అలాగే జన్మంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు ఇబ్బందికరమైన గ్రహాలు అయినప్పటికీ కూడా గురువు చంద్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా ఇవాళ సమస్యలను దాటి నేను ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు సుఖశాంతులతో కాలక్షమ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు ఇవాళ అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరంగా మీ చుట్టూ సమాజం కూడా మీకు సహకరించే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు కూడా చాలా బాగుంటాయి కుంభరాశి ఈరోజున కుంభరాశి వాళ్ళు ఎన్ని చెప్పినా జాగ్రత్తగా ఉండాల్సిందే పనులు బాగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకు తెలివితేటలు బాగా ఉన్నాయి కాబట్టి నేను విజయాన్ని సాధించగలను అనేటువంటి ఒక ధీమా మీ పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది తెలియకుండానే అయినా ఏమరు పాడుతున్నాం పనికి రాదు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాలను ఎక్కువ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మీనరాశి ఈ మేన రాశి వాళ్ళకి ఈరోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ మార్గేన మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా ఓం o